హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ లైఫ్ స్టైల్. సో ఈరోజు మనం చూడబోయే బ్లాగ్ రాజస్థాన్ అన్నమాట, బెంగళూరులో ఉంటుంది. ఇది రైనీ సీజన్లో చాలా ఫేమస్గా ఉంటుంది. చూడండి, చాలా చాలా గ్రీనిష్గా ఉంది. ఓకే, సో వన్ డే ట్రిప్ వెళ్ళొచ్చు మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు. చాలా పీస్ఫుల్ ఏరియా, ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది. బట్ జనాలు ఎక్కువ ఎవరు ఉండరు, కేవలం వ్లాగ్స్ చేసే వాళ్ళే ఉంటారన్నమాట. ఓకే, సో ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది. మధ్య మధ్యలో ఒకటి రెండు టెంపుల్స్ ఉంటాయి. ఓకేనా, సో ఏంటంటే ఇక్కడ స్పెషల్, ఈ టెంపుల్స్ పైన నంది ఉంటుంది, బట్ చూడ్డానికి మాత్రం మసీద్లా ఉంటుంది, బట్ పైన మాత్రం నంది ఉంటుంది అన్నమాట. సో దీని గురించి మీకు ఎవరికైనా ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ ఏరియా అన్నమాట. సో ఇక్కడ చాలా రేర్గా ఉంటారు, జస్ట్ వ్లాగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా బుద్ధిజం ఉంటారు కదా, బుద్ధిజం తీసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. బట్ నేను అది వ్లాగ్లో కవర్ చేయకపోవచ్చు. ఓకేనా, వాళ్ళు ఉంటారు. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో. సో ఇట్లా ఉన్న చోటు ఐ థింక్ రోగాలు ఎక్కువ రావు, ఇట్లాంటి చోటు స్టే చేస్తే. బట్ మనం స్టే చేయలేము. ఓకే, ఇది గుడి అన్నమాట. చూడండి గుడి ముందు, చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఇది ఆహ్లాదకరమైన వాతావరణం. చూడండి గుడి పైన నంది ఉంది, బట్ లోపల మాత్రం శివుడే ఉన్నాడు. ఓకే, బట్ చూడడానికి మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మసీద్లా కనిపిస్తుంది. ఇది గుడి నుంచి నెక్స్ట్ ఇంకా పక్కన ఒక రెండు గుళ్ళట్లా ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మొత్తం పార్క్ లాగుంటుంది. జనాలు కూడా ఎక్కువ ఎవరు ఉండరు, వీక్ డేస్లో పోతే ఎక్కువ ఎవరు ఉండరు, ఈవెన్ వీకెండ్స్లో కూడా ఉండరు, ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదా. ఓకే, నేచర్లోకి రావాలనుకునే వాళ్ళు రావచ్చు. రాజస్థాన్ ఇది, బెంగళూరు, ఇట్స్ నియర్ బెంగళూరు. ఇంకా దీంట్ లోపలికి ఎంటర్ అయిపోతే లోపల శివుడు ఉంటాడు. సో ఇది కూడా జస్ట్, బట్ ఇది మూసేసినట్టున్నారు దీన్ని. ఓకే, సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బట్ లోపలికి అలో ఉండదు. ఓకే, లోపలికి ఫోన్ అలో ఉండదు. ఇలా ఉంది గుడి బయట. సో ఇది గుడి చుట్టూ అన్నమాట. గుడి చుట్టూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి రావాలి, బయటికి రావాలి అనిపించను కూడా అనిపించదు అన్నమాట. ఓకే, సో ఇది గుడి చుట్టూ. వ్యూ ఎంత బాగుందో ఇక్కడ, బికాస్ దిస్ ఇస్ ద రైనీ సీజన్ రైట్, సో అట్లానే ఉంటుంది. చాలా గ్రీనిష్ ప్లేస్. సో ఈ గుడి తలుపులు మూసేసి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వచ్చేస్తే సో ఇదంతా గుడి చుట్టూ సేమ్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది అంతా సో గుడి చుట్టూ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇది గుడి లోపల ద్వారం అండి, ఇంకొక గుడి లోపల. చూడండి శివుడు కనిపిస్తున్నాడు అనుకుంటున్నాను మీ అందరికీ. జస్ట్ చాలా సింపుల్గా పెట్టారనమాట విగ్రహాలు. ఇది గుడి సైడ్కి. ఓకే, సో ఇది గుడి వెనకాల అన్నమాట.
చూడండి ఎంత బాగుంది ఇక్కడ ప్లేస్. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ విజిట్ చేయొచ్చండి. ఓకే చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ. సో వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి ఇది బాగా సెట్ అవుతుంది. ఓకే వెదర్ కూడా చాలా ఐ మీన్ చాలా క్లియర్గా ఉంది కదా, ఇట్లాంటి డిప్రెసివ్ వెదర్ కాకుండా వెదర్ కూడా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద టోటల్ వ్యూ అబౌట్ టెంపుల్. సో ఇక్కడ చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి. సో ఇది ఐ మీన్ ఆ లొకేషన్ ముందు ఇల్లు ఉన్నాయన్నమాట. ఓకే వీళ్ళదండి ప్రశాంతమైన జీవితం అంటే వీళ్ళదే, మంది కాదు. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళేస్తే ఇక్కడికి అక్కడ జనాలు అక్కడక్కడక్కడక్కడ ఉన్నారు. ఓకే వీళ్ళందరూ లోకల్ వాళ్ళు అన్నమాట. చూడండి వెదర్ చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో అసలు, ఎంత బాగుంది కదా. సో ఆ లొకేషన్ పైన నుంచి చూసినప్పుడు ఇదంతా వ్యూ అన్నమాట. ఓకే సో ఇదంతా 360 డిగ్రీస్లో వ్యూ ఉంటుంది ఇలా. నేను అప్పుడు చెప్పాను కదా బుద్ధిజం తీసుకున్న వాళ్ళని, సో ఐ థింక్ వాళ్ళే అనుకుంటా. సో వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ, స్టే చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఓకే బాయ్.